అధికార పార్టీ పతనం ప్రారంభమైంది. ప్రజలు ఈరోజు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 108 నియోజకవర్గాల్లో జరిగిన ఈ తీర్పులో తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఉత్తరాంధ్ర కానీ, ఈస్ట్ రాయలసీమ కానీ, వెస్ట్ రాయలసీమలో కూడా ఏమాత్రం అనుమానం లేకుండా స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు. ఇంకా నువ్వు వద్దు, ఈ ప్రభుత్వాన్ని నువ్వు నడపలేవు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసావు, నాశనం చేసావు, వద్దు అని చెప్పి ప్రతి చదువుకున్న వ్యక్తి, ప్రతి మేధావి, ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి పెన్షనరు రాష్ట్రాన్ని మంచి కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఓటేసి ఈ తీర్పు ఇచ్చాడు. ఏమాత్రం నైతిక విలువలు ఉంటే ముఖ్యమంత్రి గారు తక్షణం శాసనసభను రద్దు చేసి ఎన్నికలు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఇప్పటికే మీ చిన్నాన్న హత్య కేసులో నీ కుటుంబ సభ్యులు హస్తముందని చెప్పి రాష్ట్రమంతటా కూడా చర్చించుకుంటున్నారు. మీ సొంతం సోదరుడు అవినాష్ రెడ్డి ఈరోజు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నీ కుటుంబంలోనే ఇటువంటి హత్యలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఏమాత్రం లేదు, తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక శుభపరిణామం. 3 శాసనసభ గ్రాడ్యుయేట్ శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 3 కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయడం చాలా మంచి సంకేతం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ప్రజలు ఇంతకంటే కూడా అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. అద్భుతమైన తీర్పు కూడా ఇస్తారు, ఎందుకంటే ఇప్పటికే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. అవినీతి ఎక్కడ చూసినా ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చేశాడు. 3 రోజులుగా చూస్తున్నాం. మొదటి రోజు కౌంటింగ్లో రాత్రి వైసీపీ గూండాలు జ్వరబడి ఫేక్ ఐడీలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కొట్టి భయభ్రాంతులు గురిచేయాలని ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఓట్లకు డబ్బులు పంచారు, ఎర్రచూపారు, రకరకాల ప్రయత్నాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. కానీ మేధావులైన ప్రజలు, విఘ్నులు ఈరోజు ప్రభుత్వానికి చెంపపెట్టు అనే ఒక రీతిలో ఒక తీర్పు ఇవ్వడం నిజంగా ఒక మంచి పరిణామం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, అధికారులు వాళ్ళు ఎన్నికలను ప్రహసనంగా మార్చి ఏ విధంగా లబ్ధి పొందాలో అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి సజ్జల. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేశారో మీరు అందరూ చూశారు. అదే స్థానిక సంస్థలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ నామినేషన్లు కూడా చించివేసిన కార్యక్రమాలన్నీ చూసాం. అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు బండిల్స్లో తిప్పినారు, కిందేసారు, మిందేశారని చెప్పడం ఎట్లుంటుందంటే దయ్యాలు వేదాలు అందించినట్టుగా ఉంటుంది.